సుస్వాగతం. ఈనాటి సైబర్ నేరాలు మరియు ఇంటర్నెట్ సంబంధిత మోసాలపై అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన మన కమ్మ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ముఖ్య అతిథి నల్లమోతు శ్రీధర్ గారు మరికొద్ది సమయంలో మన కార్యక్రమానికి విచ్చేయుచున్నారు. శ్రీధర్ సార్ గారు వచ్చారు సార్. కమ్మవారి వైభవం తరపున స్వాగతం, సుస్వాగతం సార్. బాపట్ల మండలం అండి, చెరువు జమ్మలపాళ్యం. తల్లిదండ్రులు నల్లమోతు అప్పారావు గారు, సుమతీదేవి. ఇతని విద్యాభ్యాసం ICWAI కాస్ట్ అకౌంటెంట్స్. ఇతను March 1974 అందు జన్మించినారండి. 1996లో తెలుగులో కంప్యూటర్ సాహిత్యాన్ని మొదలుపెట్టిన మొదటి వ్యక్తి. సినిమా జర్నలిస్టులుగా బాలకృష్ణ గారు, చిరంజీవి, రజనీకాంత్ గారి వంటి హీరోలు చాలామందిని ఇంటర్వ్యూ చేసిన నేపథ్యం ఇతనిది. 2001 నుండి 2020 సంవత్సరం వరకు కంప్యూటర్ ఎలా తెలుగు పత్రికకు సంపాదకత్వం బాధ్యతలను, ఆంధ్ర తెలంగాణ సిఐడిలకు సైబర్ నేరాలపై ట్రైనింగ్ ఫ్యాకల్టీగాను, అలాగే తెలంగాణ పోలీస్ అకాడమీలో కూడా సైబర్ నేరాల ఫ్యాకల్టీగా కూడా ఇతను సేవలు అందించారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లకి, కాలమిస్ట్, ఇంపాక్ట్, జోష్ ట్యాక్స్ వంటి పలు వేదికల ద్వారా కాలేజ్ విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా కూడా ఇతను సేవలు అందించారండి. మన కమ్మవారి వైభవం జూమ్ సమావేశం. కొంతమంది కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుని ఏం చేస్తున్నారంటే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు, నేను లవ్ చేస్తున్నాను అది ఇది అని చెప్పేసి అని చేసి ఆమె ఒప్పుకోలేదంటే గనక వెంటనే ఏం చేస్తాడంటే ఆమె నెంబర్లు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరూ వాట్సాప్ లో ఉంటున్నారు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల తర్వాత కూడా ఇంకా చాలా వరకు ఒకళ్ళొకళ్ళు నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ నెంబరు అమ్మాయిల అబ్బాయిల దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు మా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన కొన్ని కేసులు చెబుతాను. అమ్మాయి తిరస్కరించగానే లవ్ ని ఆటోమేటిక్ గా ఈ అమ్మాయి ఫోటో అన్ని పెట్టేసేసేసి, వాళ్ళు కామన్ గా దిగిన అన్ని పెట్టేసేసి, ఈ అమ్మాయి తనకు తానుగా తాను సెక్స్ వర్కర్ అని చెప్పేసి చెప్పుకున్నట్లుగా, నా నెంబర్ ఇది, మీరు కాంటాక్ట్ చేయాలంటే దీన్ని కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్ అని చెప్పేసి నా అమ్మాయి నెంబర్ ఇచ్చేస్తున్నారు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి. సో ఇలాంటి కేసులు చాలా వచ్చి, ఇలా వెంటనే ఆ నెంబర్ను బట్టేసి చాలా ఫోన్ కాల్స్ వచ్చి అది భరించలేక సూసైడ్ చేసుకున్న ఒకటి రెండు సందర్భాలు మా పోలీస్ డిపార్ట్మెంట్ నోటీస్లో ఉన్నాయి. కొంతమంది డైరెక్ట్ గా ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అనుకోండి. సో సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా కానీ కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు కావచ్చు, లేదా హౌస్ హోమ్ మేకర్స్ కావచ్చు, మీకు ఇలాంటి ప్రాబ్లం ఏదన్నా వస్తే గనక, అంటే వాట్సాప్ లో అభ్యంతరకమైన మెసేజ్లు వచ్చినా, లేకపోతే ఇలాంటి ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మీ ఫోన్ నెంబర్ షేర్ చేసినా, వెంటనే భయపడకుండా మీ కుటుంబ సభ్యులతో చర్చించి ఖచ్చితంగా కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మ్యాక్సిమం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని లోపల అంటే కుటుంబ సభ్యులు ఏమంటారో, పేరెంట్స్ ఏమంటారో అని కుంగిపోయేసి ఎవరితో షేర్ చేసుకోకపోతే మాత్రం దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి కాల్ చేసేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడంటే గనక దాన్ని తట్టుకోవటం అంత తక్కువ వయసులో, ఏది 15-20 ఏళ్ళ 30 ఏళ్ల వయసు లోపల ఉన్న అమ్మాయిలకి కానీ, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి సాధ్యపడదు. అంత మెచ్యూరిటీ ఉండదు, అంత విల్ పవర్ కానీ, లేకపోతే కనుక దాన్ని హ్యాండిల్ చేసేటంత సామర్థ్యం ఉండదు. అందుకని ఏంటంటే వీలైనంత వరకు అలాంటిది కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి, అలాగే కొద్దిగా అవగాహన ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి పోలీసులను అప్రోచ్ అయితే కనుక ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి పనిష్ చేయడం అనేది సాధ్యపడదు. ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనే పదాలు మీలో టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళు వినే ఉంటారు. అవి చాలా మంచి టెక్నాలజీలు. మంచి టెక్నాలజీలు అంటే ఎలాగంటే, ఒక వ్యక్తికి తన జీవిత కాలంలో హార్ట్ అటాక్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అన్నది 10-15 ఏళ్లకు ముందే ఈ టెక్నాలజీ చెప్పగలుగుతాయి. ఒక మనిషికి తన జీవిత కాలంలో క్యాన్సర్ వస్తుందో లేదో కూడా చెప్పగలుగుతాయి. అంత గొప్ప టెక్నాలజీలు. ఈ టెక్నాలజీలోనే కొన్ని దారుణమైన పనులు కూడా జరుగుతాయి. అంటే చాలా మంది మహిళలు వాళ్ళ ఫొటోస్, వీడియోస్ అన్నిటినీ కూడా ఈ మధ్య కాలంలో చీటికి మాటికి ఒక సెల్ఫీ దిగేసి ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను షేర్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఇదే మెషిన్ లెర్నింగ్ అనే టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ఒక చిన్న సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆ ఫోటోని ఇన్పుట్ గా ఇస్తే
క్షణాలలో ఆ మనిషిని న్యూడ్ గా తయారు చేస్తుంది. ఇది మార్ఫింగ్ కాదండి. మార్ఫింగ్ అంటే ఫోటోషాప్ ఇలాంటి వాటిలో కష్టపడేసి గంట రెండు గంటలు కష్టపడేసి న్యూడ్ గా చేస్తారు అన్నది మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. ఆ అయి కాదు అంటే గంట రెండు గంటలు కష్టపడే పని కాదు. సింపుల్ గా ఎవరైనా కానీ ఇలా ఒక ఫోటోని ఇన్పుట్ గా ఇస్తే గనక సేమ్ అదే మనిషి యాజ్ ఇట్ ఈస్ గా న్యూడ్ గా ఉండేలా తయారు చేసే విధంగా సాఫ్ట్వేర్లు గత 2 సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చాలా చోట్ల ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను మహిళలు పోస్ట్ చేసే ఫోటోలు వీటన్నిటి కాపీ చేసుకెళ్లి ఫోన్ సైట్లలో అస్థిరమైన సైట్లలో ఆ హాట్ ఆంటీ అని రకరకాల పేర్లు పెట్టేసి వీళ్ళ ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తున్న సందర్భాలు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కేసుల ద్వారా నోటీస్ వచ్చున్నాయి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ప్రమాదం అన్న విషయం తెలియకుండానే ప్రమాదంలో పడిపోతున్నాం. సరే ఫోటో అలా పెట్టండి, వీడియోస్ ఇప్పుడు సేమ్ దీంట్లోనే డీప్ ఫేక్స్ అనే ఒక టెక్నాలజీ. డీప్ ఫేక్స్ అనే టెక్నాలజీ ఏంటంటే, ఇందాక నేనేం చూపించదలుచుకున్నానంటే, టీవీ 9 లో సత్యాని యాంకర్ నా ఫ్రెండ్ రెగ్యులర్ గా న్యూస్ రీడింగ్ లో ఉంటాడు, అలాగే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు మీకు తెలిసే ఉంటారు. సో ఆయన నాకు బాగా క్లోజ్. ఇప్పుడు వీళ్ళిద్దరితో నేను ఏం చేస్తున్నానంటే, వాళ్ళ అనుమతితో వెంకటకృష్ణ గారి బదులు నేను న్యూస్ రీడింగ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నదే ఒక డీప్ ఫేక్ క్రియేట్ చేశాను. అంటే ఆయన రోజు నైట్ 7 to 9 o'clock మధ్య ఏబిఎన్ లో లైవ్ పెడుతూ ఉంటారు. సో అది ఒక శాంపుల్ వీడియోని తీసుకున్నాను, నాది ఒక శాంపుల్ వీడియో తీసుకున్నాను. తీసుకొని నా ఫీచర్స్ అంతా నేను అక్కడ కూర్చొని న్యూస్ రీడింగ్ చేసినట్లుగా యాజ్ ఇట్ ఈస్ ఒక వీడియో తయారు చేశాను. ఇప్పుడు అది చూస్తే కనుక సడన్ గా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఏంటి శ్రద్ధ గారు మీరు ఏబిఎన్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారని చెప్పేసి అంటారు. అంటే అంత నేచురల్ గా ఉంటుంది. సరే దానికి ఇప్పుడు నేను చెప్పబోయే దానికి రిలేటెడ్ ఏంటంటే, చాలా మంది మహిళలు టిక్ టాక్, ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అయింది కాబట్టి టిక్ టాక్ వీడియోలోనో ఇన్స్టాగ్రామ్ వీడియోలోనో అలాగా 10 or 20 seconds, 30 seconds వీడియోలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ వేస్తే అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోని ఒకదాన్ని డౌన్లోడ్ చేస్తే ఎవరైనా కానీ వెంటనే ఆ మనిషి ఆ మహిళ వీడియోని ఒక పోల్ను ఒక అశ్లీలమైన నటితో రీప్లే చేసి ఈ మనిషి నిజంగానే ఆ పోల్ వీడియోలో నటించినట్లుగా తయారు చేయడం అనేది కేవలం 3-4 గంటల పని. దానికి ఆ వ్యక్తి ఏం చేయాల్సిన పనిలా, సింపుల్ గా కంప్యూటర్ అప్పచెప్పి 3 గంటలు వెయిట్ చేస్తే కనుక 3 గంటల్లో ఆ సాఫ్ట్వేర్ చేసేస్తుంది. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మహిళలు గుర్తుపెట్టుకోండి, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వీటిని ఇన్వెస్టిగేట్ చేసేప్పుడు మీరు అనొచ్చు, రేపు పోలీస్ కేసు పెడితే ఎవరో ఎవరు చేశారో పట్టుబడొచ్చు కదా అని. ఇదంతా తేలే లోపలే పరుగు పోతుంది. ఇదంతా తేలే లోపలే ఆ ఎమోషనల్ పెయిన్ తట్టుకోలేక ఒక్కోసారి సూసైడ్ దాకా కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోటోలే వీడియోలే కదా నా ఇష్టం అన్నట్లుగా చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ రకమైన థింగ్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఫోన్లు హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేయటం, సింపుల్ గా ఒక లింక్ పంపిస్తారు. ఒక లింక్ పంపించిన తర్వాత దాన్ని క్లిక్ చేస్తే ఫోన్లోకి హ్యాకింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసేస్తుంది. హ్యాకింగ్ సాఫ్ట్వేర్ వచ్చి ఇక్కడ నుంచి ఆ మహిళ కానీ లేదా జెంట్స్ కానీ ఎవరైనా కానీ మీ అకౌంట్ ని మీ ఫోన్ నేను హ్యాక్ చేయాలంటే ఆ లింక్ పంపిస్తే మీరు బ్లైండ్ గా క్లిక్ చేశారంటే ఇక్కడ నుంచి మీ ఫ్రంట్ కెమెరాలు మీరు హ్యాపీగా ఫేస్బుక్ చూస్తూ ఉంటారు, లేకపోతే స్టాక్ ట్రేడింగ్ చేస్తారంటే ఈ రోజు మార్కెట్ ఎలా ఉందో చూస్తూ ఉంటారు, లేదా TV9 లో ఏదో డిబేట్ చూస్తూ ఉంటారు. మీకు తెలియకుండా మీ ఫ్రంట్ కెమెరా ద్వారా మీరేం చేస్తున్నారో నేను చూస్తూ ఉంటాను. ఎక్కడ హైదరాబాద్ నుంచో లేకపోతే US నుంచో ఎక్కడ ఉన్న ప్రపంచం ఎక్కడి నుంచి అయినా కూడా మీకు తెలియకుండా మీ ఫ్రంట్ కెమెరా నా కంట్రోల్ లో ఉంది. అసలు మీ కెమెరా ఆన్ అయిన అన్న విషయం కూడా మీకు తెలియదు. అలాగే మీరు ఇలా కూర్చొని ఉండగా మీ బ్యాక్ కెమెరా కూడా మీ వెనక, ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్, బ్యాక్ కెమెరా కావాలంటే బ్యాక్ కెమెరా, మీ ఇంట్లో ఏం జరుగుతుందో నేను ఎక్కడి నుంచో చూస్తూ ఉంటాను. సో ఇది ఒక థింగ్. దీంతో పాటు మీ కాల్ లాగ్స్, మీ ఫోన్ లో మీరు ఎవరు కాల్ చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు, ఇదంతా నేను చూడగలుగుతా, రికార్డ్ చేయగలుగుతా. మీ ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్ తో మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ వీక్ గోవా వెళ్దామా, నెక్స్ట్ వీక్ మరి ఫలానా అక్కడ ట్రిప్ వెళ్దామా, బయటకు వెళ్ళి రెస్టారెంట్ లో భోజనం చేద్దామా, ఏదేదో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అదంతా కూడా నేను రికార్డ్ చేయగలుగుతా, మీకు తెలియకుండా మీరు మాట్లాడుకునే మాటలంతా రికార్డ్ చేయగలుగుతాను. ఇలా అన్ని రకాల పనులు సాధ్యపడతాయి. మీరు వాట్సాప్ లో ఎవరితో చాట్ చేస్తున్నారు ఇలాంటివంతా కూడా సాధ్యపడతాయి. అందుకనే దయచేసి ఫోన్
లో వచ్చే ఏ లింక్స్ క్లిక్ చేయొద్దు, ఎట్టి పరిస్థితిలో క్లిక్ చేయొద్దు. బ్లైండ్ గా ఎవరన్నా పంపించినా గానీ, ఆఫర్లు అని వచ్చినా గానీ, ఇంకోటని ఇంకోటని వచ్చినా గానీ ఎట్టి పరిస్థితిలో క్లిక్ చేయొద్దు. అలాగే మహిళలు కొన్ని కేసెస్ లో మనం చూస్తూ ఉన్నాం, మేము చూస్తూ ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఒక చిన్న కేస్ స్టడీ చెబుతా. ఒక హౌస్ వైఫ్ హోమ్ మేకర్, వాళ్ళ హస్బెండ్ సంథింగ్ దుబాయ్ లో వర్క్ చేస్తారు. సో దుబాయ్ లో వర్క్ చేస్తుంటే ఆమెకు మరిది వరుస అయ్యే అతను వాళ్ళ బంధువులు, బాగా బంధువులు అంటే వాళ్ళ హస్బెండ్ తాలూకు, ఒకరోజు ఇంటికి వచ్చి ఉన్నారు. ఇంటికి వచ్చేసి ఇట్లా ఏం వద్దా, ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అంట. కనుక ఈవిడ చెప్పేసి కొద్దిగా నా ఫోన్ లో వాట్సాప్ అనేది ఇన్స్టాల్ కాలేదు, వాట్సాప్ ఒకసారి ఇన్స్టాల్ చెయ్యి అది ఇది అని చెప్పేసి చెప్పి ఫోన్ అప్పగిచ్చేసి ఆవిడ బాత్రూమ్ స్నానానికి వెళ్ళింది. వెళ్తే తను రిటర్న్ వచ్చే లోపల ఇతను ఏం చేశాడంటే, ఆమె ఫోన్ లో ఎనీ డెస్క్ అని ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాడు. ఎనీ డెస్క్ లాంటిది, ఒక ఎనీ డెస్క్ కాదులేండి యాక్చువల్లీ, సో ఒక స్పయింగ్ సాఫ్ట్వేర్, మీకు అర్థం అవటం కోసం ఎనీ డెస్క్ చెప్పాను, స్పయింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరుసటి రోజు నుంచేసి అతను ఏం చేశాడంటే, వీళ్ళ హస్బెండ్ తో తను ప్రైవేట్ గా మాట్లాడుకునే అంత అతను రికార్డ్ చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళి తన ఫోన్ లో రికార్డ్ చేసి తర్వాత ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. నాతో నువ్వు స్పెండ్ చేయకపోతే కనుక ఇంతా కూడా నేను పబ్లిక్ గా పెడతాను, పబ్లిక్ వెబ్సైట్ లో పెడతాను అది అని చెప్పేసి. అంటే ఫోన్ తెలిసిన వాళ్ళైనా, బంధువులైనా, ఇంకొకళ్ళు ఇంకోళ్ళైనా అప్పగించడం అనేది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. ఎవరిని నమ్మటానికి ఈరోజు లేదు. అలాగే చాలా మంది అంటారు నాకు ఫేస్ అన్లాక్ ఉండే, అంటే ఈ రోజు వస్తున్న ఫోన్లు అన్నింటిలో కూడా ఫేస్ పెడితేనే వచ్చేలాగా, ఫింగర్ ప్రింట్ పెడితేనే వచ్చేలాగా సెక్యూరిటీ ఉంది. అది చూసి నా ఫింగర్ ప్రింట్ లేకపోతే కనుక నా ఫోన్ ఏం కాదు, ఎవరేం ఓపెన్ చేయలేదు అంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లైటింగ్ కరెక్ట్ గా లేక లేదా చేతులు తడిగా ఉన్నప్పుడు ఫింగర్ ప్రింట్ పనిచేయదు కదా. అప్పుడు దానికోసం ప్రత్యామ్నాయంగా ఫోన్లు వాళ్ళు ఏం చేస్తారు, అది ఫెయిల్ అయితే పిన్ కూడా ఎంటర్ చేసేలాగా చేస్తారు. మీ పిన్ 1234 అని పెట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు కాఫీ షాప్కి వెళ్ళారు లేదా బయటకు వెళ్ళి బిర్యానీ తింటూ ఉన్నారు, మీ పక్క టేబుల్ మీదే నేను కొద్దిగా దూరంలో నేను కూర్చొని ఉన్నా, నేను మీ ఫోన్ హ్యాక్ చేయాలంటే కనుక, మీ ఫోన్ నా కంట్రోల్కి తీసుకోవాలంటే, మీ పిన్ తెలుసుకోవాలంటే, పిన్ అనేది స్క్రీన్ అడుగు భాగంలో ఉంటుంది. పిన్ ఎంటర్ చేసేది అన్న తెలుసు కదా, అన్ని ఫోన్లు అట్లానే ఉంటుంది కదా. సో దాంట్లో 1 2 3 4 5 6 7 8 9 ఈ మూడు ఎక్కడెక్కడ ఉంటాయో దూరం నుంచి చూసినా కూడా నేను ఊహించగలుగుతా, ఎవరైనా కానీ ఊహించగలుగుతారు. ఇప్పుడు మీ వేలు కింద స్క్రీన్ ఫోన్ అడుగు భాగంలో 1/4 లో వేలు 1 దగ్గరికి వెళ్ళిందా 9 దగ్గరికి వెళ్ళిందా అన్న నేను గెస్ చేయగలుగుతా. కాస్త అటు ఇటుగా గెస్ చేసిందని కాస్త అటు ఇటుగా నెక్స్ట్ మీరు ఫోన్ పెట్టేసి మీరు వెళ్ళారనుకోండి, నేను ఆటోమేటిక్ గా మీ ఫోన్లోకి ఎంటర్ కాగలుగుతా. సో ఎంత ప్రమాదం ఉంటుంది. చాలా మంది నా ఫోన్ ఏం చేయలేదు, నా ఫోన్ చాలా అడ్వాన్స్డ్, నేను 50,000 పెట్టుకున్నా, 100,000 పెట్టుకున్నా అంటూ ఉంటారు. మీ దగ్గర ఐఫోన్ ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా చేయగలిగేవాడు ఏదైనా చేయగలుగుతాడు. సో కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి వాటి విషయంలో. అందుకని ఇందాక నేను అన్నట్లుగా మహిళల విషయంలో మాత్రం దయచేసి వీళ్ళంతటి ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదకరమైన లింక్స్ అనేది క్లిక్ చేయొద్దు. దాంతోపాటు అకౌంట్స్ కూడా హ్యాకింగ్ అవుట్ ఈ మధ్య చూస్తున్నాం. మీ ఫేస్బుక్ అకౌంట్ కానీ, ట్విట్టర్ అకౌంట్ కానీ, మీ వాట్సాప్ అకౌంట్ కానీ, ఇప్పటికిప్పుడు నేను ప్రాక్టికల్ గా ఇక్కడ చేయడానికి అంత షేరింగ్ అనేది అంత ఇబ్బంది ఉంది కాబట్టి, ఇప్పటికిప్పుడు క్షణాల్లో నేను మీకు ఒక లింక్ పంపించి మీ ఫేస్బుక్ అకౌంట్ నేను హ్యాక్ చేయగలుగుతాను. ఇదంతా నేను టీవీ ఛానల్లో, టీవీ నేను యాంకర్ పక్కన కూర్చోబెట్టేసి ఆవిడ అకౌంట్ హ్యాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు నెట్ లో వెతికితే 20 సెకండ్స్ లో ఫోన్ హ్యాకింగ్ అని వెతికితే కనుక ఆవిడ ఫోన్ హ్యాక్ చేసి ఆవిడ ఫోటో నా ఫోన్ స్క్రీన్ మీద చూపించున్నాను. సో ఇలాంటివంతా కూడా చాలా ఈజీగా జరుగుతుంది, మీ ఫేస్బుక్ అకౌంట్ కానీ, ట్విట్టర్ అకౌంట్ కానీ. ఎలాగా, మీ ఫేస్బుక్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చెబుతాను, ఆల్రెడీ ఇది కూడా జరిగిన కేసు. రోజా అని చెప్పేసి ఒక సినిమా కారు, టీవీ సీరియల్స్ లో నటించే ఆర్టిస్ట్, ఆవిడని చూస్తే మీరు గుర్తుపడతారు, ఆవిడ నా ఫ్రెండ్. సో ఆవిడ ఒకరోజు నాకు మెసేజ్ చేశారు ఏమని, ఆవిడ ఫ్రెండ్ ఇంకొక ఆవిడ, ఆవిడ ఎక్స్ వై జెడ్ లేకపోతే ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనే వ్యక్తి రోజాకి ఒక మెసేజ్ పెట్టారు ఫేస్బుక్ లో ఏమని, ఏంటి ఈ ఫోటో, ఏంటి ఎలా ఉన్నావు అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టారు. కింద ఆ మెసేజ్ కింద బ్లర్ చేసిన
ఒక ఫోటో ఉంది, బ్లర్ చేసిన ఫోటో అంటే కదా సహజంగా మన క్యూరియాసిటీ పెరుగుతుంది, ఇదేంటో సంథింగ్ క్లిక్ చేసి చూడాలి అని చెప్పేసి అని. ఇప్పుడు ఈ రోజు అయిన అమ్మాయి ఏం చేసింది, అది క్లిక్ చేసి ఆ లింక్ ని క్లిక్ చేసి, ఈ అమ్మాయి భయం ఏంటంటే నన్ను ఎవరన్నా కానీ ఫోన్ గానో లేకపోతే కానీ మార్కింగ్ చేశారో అని భయపడిపోయేసి ఆ లింక్ క్లిక్ చేసింది. క్లిక్ చేసి వెళితే అక్కడ ఫేస్బుక్ లాగా ఒక పేజీ కనపడింది. ఈ అమ్మాయి ఏం చేసింది, ఫేస్బుక్ లో ఒక లాగిన్ అయితేనే అది చూడగలుగుతామని ఈ అమ్మాయి ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసింది. చేశాక ఇప్పుడు రోజా అనే వ్యక్తి యొక్క అకౌంట్ హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్ళింది. క్లిక్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి ఏం కనపడలా, ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు హ్యాకర్ కావాల్సింది అదే, హ్యాకర్ కావాల్సింది కేవలం యూజర్ నేమ్ పాస్వర్డ్, రోజా అనే వ్యక్తి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే రోజా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న నాకు మీకు అందరికీ కూడా సేమ్ అట్లాగే మెసేజ్ పెడతాడు హ్యాకర్, ఏంటి మీరు ఎలా ఉన్నారు ఒకసారి అంటే ఐఎమ్ షాక్ టు సీ యూ లైక్ దిస్ అన్నట్టుగా ఒక మెసేజ్ పెడతాడు. వెంటనే భయపడిపోయేసి ఇది క్లిక్ చేస్తారు. ఇప్పుడు నా అకౌంట్ హ్యాక్ అయ్యింది, మీ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఇందాక మనం ఫస్ట్ చూసినట్లుగా రోజాకి ఎక్స్ అనే వ్యక్తి ఎందుకు మెసేజ్ పంపించారంటే ఎక్స్ పంపించలా, ఎక్స్ ఆల్రెడీ ఎక్స్ అనే వ్యక్తి ఆమె యొక్క అకౌంట్ హ్యాక్ అయింది, ఆమె తరపున రోజాకి ఒక మెసేజ్ పంపించారు. కాబట్టి ఫేస్బుక్ ఏదో సంథింగ్ మిమ్మల్ని భయపెట్టేలాగా లింకులు వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దు. ఇక వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుంది. ఫేస్బుక్ లో ఇంకో థింగ్ ఏంటంటే చాలా మంది యూజర్ నేమ్ పాస్వర్డ్ కాదు టూ స్టెప్ వెరిఫికేషన్ అని మొబైల్కి ఓటీపీ వస్తేలాగా పెట్టుకుంటారు, అది కూడా క్షణాలలో హ్యాక్ చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. అది చాలా కుకీ స్టీలింగ్ అనే టెక్నిక్ ఒకటి, ప్లస్ ఇంకా ఫిషింగ్ లోనే వేరే టెక్నిక్ తో ఈజీగా మీరు ఫోన్ పెట్టుకున్న ఫోన్కి ఓటీపీ పెట్టుకున్నా కూడా హ్యాక్ చేయొచ్చు. వాట్సాప్ హ్యాకింగ్, ఈ మధ్య వాట్సాప్ హ్యాకింగ్ విపరీతంగా జరుగుతుంది గుర్తు పెట్టుకోండి. ఎంత ఈజీ అంటే వాట్సాప్ హ్యాకింగ్, ఇప్పుడు విఎస్ఆర్కే ప్రసాద్ గారి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. సో విఎస్ఆర్కే ప్రసాద్ గారి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే నా దగ్గర రెండో ఫోన్లో, నా దగ్గర నేను హ్యాకర్ని, నా దగ్గర రెండో ఫోన్లో ఆయన ఫోన్ నెంబర్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసి ఆయన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తా. ఆయన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆయనకు ఒక యాక్టివేషన్ కోడ్ వస్తుంది 6 నెంబర్లతో పాటు. ఇప్పుడు నేను ఆయనకి సడన్ గా కాల్ చేసి, సార్ యాక్చువల్గా నాది అర్జెంటుగా ఒక కోడ్ రావాల్సి ఉంది, పొరపాటున మీకు వచ్చింది, నేను అది అర్జెంటు నా లైఫ్ అండ్ డెత్ సమస్య అని కొద్దిగా భయపడతా ఒక పానిక్ గా నేను ఆయన మాట్లాడతా. ఆయనకి అసలు నేను ఎవరో, నేను ఎందుకు కాల్ చేశానో, అసలు నేను ఎందుకు భయపడుతున్నానో, నా ప్రాబ్లం ఏంటో, నాకేమైనా జరిగిపోతున్నా అన్న పానిక్ లో ఆయన వెంటనే చెప్పేసేస్తారు ఏది ఆయన ఫోన్కి వచ్చిన కోడ్ని. చెప్పంగానే ఇప్పుడు నా ఫోన్లో విఎస్ఆర్కే ప్రసాద్ గారి అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. అంటే ఆయన వాట్సాప్ అకౌంట్ డియాక్టివేట్ అయ్యేసి నా వాట్సాప్ అకౌంట్ ఆయనది నా దగ్గరికి వచ్చేస్తుంది. సరే వాట్సాప్ హ్యాక్ చేసి ఏం చేస్తారులే అనుకోవద్దు. ఏం చేస్తారంటే మీ కాంటాక్ట్స్ అందరికి కూడా మెసేజ్లు, పాత చాట్ ఉండేది కదా, పాత చాట్ ప్రకారం అందరికి మెసేజ్లు పెడతారు. ఏమని, కాస్త హనుమంతరావు గారు, కాస్త గోపినాయుడు గారు, నేను కొద్దిగా హాస్పిటల్లో అర్జెంటుగా ఎమర్జెన్సీలో ఉన్నాను, ఈ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారా అది ఇది అని చెప్పేసి అని అడుగుతారు. ఇప్పుడు మీ వాట్సాప్ నెంబర్ నుంచే వచ్చింది కాబట్టి గోపినాయుడు గారు కావచ్చు, హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే లింగన్న గారు కావచ్చు, ఎవరైనా కానీ వెంటనే అకౌంట్ డబ్బులు వేసేసేస్తారు. సో విపరీతంగా జరుగుతుంది. సో దీన్ని ఎలా అడ్డుకోవాలని అడిగితే, ఇక్కడ నుంచి మీ వాట్సాప్ లోనే సెట్టింగ్స్ లో సెక్యూరిటీ అనే సెక్షన్ లోకి వెళ్తే అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, టూ స్టెప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఒక పిన్ సెట్ చేసుకోమంటుంది, ఆ పిన్ మీరు గుర్తు పెట్టుకోండి. దాంతోపాటు ఒక రికవరీ మెయిల్ ఐడి అంటుంది, మీ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి. సో ఇది చాలా సురక్షితమైన పద్ధతే. మీ వాట్సాప్ని ఇలా చేస్తే హ్యాక్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఒకటి జరుగుతుంది. అలాగే నాకు తెలిసి మీలో చాలా మందికి వాళ్ళ ఫేస్బుక్ లో కూడా మీ పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మిగతా వాళ్ళని మీ ఫ్రెండ్స్ అన్నా డబ్బులు అడిగిన సందర్భాలు ఉండి ఉంటాయి, కొంతమందికైనా ఉండి ఉంటాయి. ఎందుకంటే జిల్లా ఎస్పీలకు కానీ పోలీసులకి ఈ బాధలు తప్పట్లేదు, ఖచ్చితంగా మీలో కొంతమందికి అయ్యి ఉంటాయి. సో ఏం చేస్తారంటే, మీ ఇప్పుడు నా అకౌంట్ హ్యాక్ చేయాలి అనుకోండి, నా ఫేస్బుక్ అకౌంట్లోకి వచ్చి నా ఫోటో, నా ప్రొఫైల్ ఫోటో,
నేను ఇంతకు ముందు 2-3 రోజులు పెట్ట ఫోటోలు ఎంత కాపీ చేసుకెళ్తారు, కాపీ చేసుకెళ్ళి ఒక ఫేక్ అకౌంట్ నా పేరు మీద క్రియేట్ చేస్తారు. చేసి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే, నాకు తెలిగిపోవటం, నేనేం చేస్తాను, నా ఫ్రెండ్స్ లిస్ట్ ఏంటో అది మొత్తాన్ని పబ్లిక్ గా పెడతా. పబ్లిక్ గా పెడతా అనేది నాకు తెలియదు, అసలు పబ్లిక్ గా ప్రైవేట్ కూడా నాకు తెలియదు. సింపుల్ గా ఇప్పుడు మీరు వచ్చి ప్రభాకర్ గారు వచ్చేసి నా ఫేస్బుక్ అకౌంట్ చూస్తే నా ఫ్రెండ్స్ ఎవరు ఆయన కనపడిపోతుంది. సో కనపడంగానే ఆహా శ్రీధర్ గారికి ఈయన ఉన్నారా, ఈయన మన మ్యూచువల్ ఫ్రెండ్ అన్నట్లుగా ఆయన కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. ఇది రకరకాలు జరిగిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ హ్యాకర్కి ఏంటి, ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అతను నా పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. నల్లమోసే అనే వ్యక్తికి ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో కూడా లిస్ట్ రాసుకున్నాడు, వాళ్ళ లింక్లంతా క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, వీళ్ళందరికీ విడివిడిగా మెసేజ్లు పెడతాడు. నేను అర్జెంటుగా కొద్దిగా ఫస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాడు, ఆ తర్వాత మెసేజ్లు పెడతాడు. సో ఆటోమేటిక్గా వాళ్ళు నిజంగా శ్రద్ధ గారికి డబ్బులు కావాలి కావాలి అని చెప్పేసి అని వాళ్ళు డబ్బులు పంపిస్తారు. ఇది కూడా విపరీతంగా జరుగుతుంది. సో దీన్ని అడ్డుకోవాలంటే డైరెక్ట్గా పద్ధతి ఏమి లేదు. దీనికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఉపయోగం లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా డీజీపీ లెవెల్ స్థాయి వ్యక్తులకి ఇలాంటి బాధలు తప్పట్ల, ఇంకా ఎస్పీలు పక్కన పెట్టిన డీజీపీ స్థాయి ఇలాంటి వ్యక్తులకే తప్పట్ల ఇలాంటివన్నీ కూడా. సో దీనికి ఒకటే మార్గం, మీ ఫేస్బుక్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫ్రెండ్ లిస్ట్ ని హైడ్ చేయడానికి, ఫ్రెండ్ లిస్ట్ అన్న ఎవరెవరు కనపడాలి హైడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీకు మాత్రమే కనపడేలాగా మీ ఫ్రెండ్ లిస్ట్ ఇచ్చే రిస్ట్రిక్ట్ చేసుకోండి. అలాగే మీ పేరు మీద ఎవరన్నా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినట్లు మీ నోటీస్కి వస్తే రెండు పనులు చేయండి. మొదటిది, మీ ఫేస్బుక్ లో ఒరిజినల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి నా అకౌంట్ హ్యాక్ అయింది, నా అకౌంట్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు, కాబట్టి ఎవరన్నా నా పేరు మీద డబ్బులు అడిగితే కనుక ఇవ్వద్దు అని చెబితే కొంతమంది కాపాడిన వాళ్ళు అవుతాం. రెండవ పని, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆ అకౌంట్ లింక్ ఉంది కదా మీకు, ఆ లింక్ను పట్టుకొని దాన్ని మీ ఫేస్బుక్ లో పెట్టండి. పెట్టి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా పెట్టి ఈ ప్రొఫైల్ని రిపోర్ట్ చేయండి అనండి. అంటే ఆ లింక్ను క్లిక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తే అక్కడ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో ఫేక్ ప్రొఫైల్ అన్నట్లుగా ఒక ఆప్షన్ ఉంటుంది. అది చేస్తే ఫేస్బుక్ టీము మాన్యువల్గా అంటే కనుక సహజంగా ఫేస్బుక్లో అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతాయి, ఒక 20 మంది పాటు ఆ ఫేక్ అకౌంట్ని రిపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫేస్బుక్ మాన్యువల్ టీము వాళ్ళు వెరిఫై చేసి ఇది అకౌంట్ ఎప్పుడు క్రియేట్ చేశారు, వాళ్ళు మెసేజ్లు ఏం పంపిస్తున్నారు, అది నిజమైన ఐడినా కాదా, ఇదంతా వెరిఫై చేసి అకౌంట్ని బ్లాక్ చేస్తారు. సో తక్కువ టైంలోనే మనకు సొల్యూషన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఒక మెథడ్ అనేది ఫాలో అవ్వండి.